ST16 ఆలివ్ ఛానల్ నుండి ఈరోజు మనము గులాబీ పువ్వులు చేసుకుందాం అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాము. అంటే అందరిలాగా ఎగ్స్ వేసి అలాగేసి కాదు, కానీ నేను కొబ్బరిపాలతో చేస్తాను. ఇక కొబ్బరిపాలకి కొబ్బరి ముక్కలు తీసుకున్నా అండి. అలాగనే రైసు ఒక అరకప్పు, రైసు కప్పు పంచదార, ఈ కప్పుతో 2 కప్పులు మైదాపిండి దీంతో చేసుకుందాం అండి. ఇవి వేసేటప్పుడు 2 యాలకులు కూడా వేస్తాను. ఇవి మిక్సీ తీసి పాలు తీస్తాను అన్నమాట. ఆ పాలు తీసి దీంట్లో కలుపుతాను. ఆ కలిపాక మనం గుత్తులు అలాగేయ్యాలో చూసుకుందాం. చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను నేను. దీంట్లో ఎగ్స్ వేసి ఇంకా ఏంటేటో అట్టుపండు వేసి అన్నీ కలుపుతారు. అవన్నీ కలపను, ఓన్లీ కోకోనట్ మిల్క్, రైస్ మిల్క్ ఈ 2 కలిపి మిక్సీ చేస్తాను. ఆ మిల్క్తో పిండి కలుపుతాను. అది చూసుకుందాం ఎలాగో. ఎందుకండి, కొబ్బరి, రైసు, షుగరు అన్నీ కలిపిన మిల్క్ ఇది వేసి మనం కలుపుకోవాలి. ఇలాగా మనం దోశల పిండి మాదిరిగా కలుపుకుంటాం. ఈ మిల్క్ కూడా పోసేస్తాను, పోసేసి కలిపేస్తాను. సరిపోద్ది అక్కడికి కలిపేసాక అప్పుడు మనం వేస్తాం. ఇంకో చూడండి, ఇలాగా జుట్టు పెట్టి ఈజీగా ఇలా వేయాలి. అలా ఉడిపోయింది చూడండి, చక్కగా ఈజీగా వచ్చేసింది బయటికి. అలాగే ఇంకోటి అలాగే ఇలా తీసేస్తాను. ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకోవచ్చు. ఇదిగో చూడండి, చల్లగుత్తులు రెడీ. దీన్ని రోజ్ కుక్స్ అంటారు, చల్లగుత్తులు అంటారు, గులాబీ పువ్వులు అని కూడా అంటారు. ఇది నేను వెజిటేరియన్స్ కోసమే నేను ఎగ్ వేయకుండా చేశాను. ఎగ్ వేసి చేసేది కూడా ఉంటుంది ఇది, కానీ ఏంటి రైస్ను కొంచెం కొబ్బరి ఈ 2 కలిపి మిక్సీ చేసి ఆ మిల్క్ వేసి కలిపాను అన్నమాట. మైదాపిండిలో 2 కప్స్ మైదాపిండి, 1 కప్పు షుగరు, 1 కప్పు కొబ్బరి ముక్కలు, 1 కప్పు రైసు ఇవన్నీ మిక్సీ చేసి గ్రైండ్ చేసి కలిపాను అన్నమాట. ఇది చాలా ఈజీగా అయిపోతుంది మీరు ఇంట్లో తినడానికి. అలాగ 2 కప్స్ చేసుకుంటే చాలా ఎక్కువ వచ్చేస్తాయి. ఇవి కాదు, ఇంకా ఉండిపోయింది పిండి, నేను వేయలేక ఆఫ్ చేసేసాను. కాబట్టి మీరు ఇది చేసుకుని తినండి, టేస్ట్ మీకు నచ్చుతుంది. మీరు చేసి తిని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.